మొదటి విడతలోనే తమకు దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలో రోడ్డుపై బైఠాయించి దళితులు నిరసనకు దిగారు. స్థానిక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సంఘం సభ్యులు రోడ్డుపై ధర్నా చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా అక్కడ దళితుల ఓట్లు దండుకోవటానికి దళిత బంధు ప్రవేశపెట్టారు, కానీ యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈ పథకం అమలు చేయాలని, బేషరత్గా వారి అకౌంట్లలో 10 లక్షలు జమ చేయాలని, లేని ఎడల స్థానిక మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ రాజీనామా చేయాలని, అప్పుడైనా ఆ పథకాలు ఇటువైపు మళ్లిస్తారని దళిత నాయకులు డిమాండ్ చేశారు. సంవత్సరాలు కొనసాగుతున్న క్రమంలో ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహానికో లేకపోతే అంబేద్కర్ ఫోటో కూడా దండయ్యని వ్యక్తివి, నువ్వు దండగ వ్యక్తివి, ఇలాంటి మాటలు అనేకంగా మాట్లాడుకుంటూ ఫస్ట్గా తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ముఖ్యమంత్రిని దళితుని చేస్తాను, అది మాట తప్పిను. అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇస్తాను, అది మాట తప్పిను. ఇలా దళిత బంధు ఇస్తా అంటే నిన్ను నమ్మడానికి లేడు, నమ్మే ప్రసక్తి కూడా లేదు. అదేవిధంగా నువ్వు మొదటి విడత కేవలం హుజూరాబాద్ ఎలక్షన్లకే కోసమే కాదు, తెలంగాణ యావత్లో అనేక మంది దళితులు ఉన్నారు, అనేక కాన్స్టిట్యూన్సీలో దళితులు ఉన్నారు. అదేవిధంగా ఇది మాది ముస్తాబాద్ మండలం ఆవునూరు, ఇది నీ కొడుకైన కాన్స్టిట్యూన్సీ, నీ కొడుకు కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ విడతగా ఇక్కడి ప్రాంత ప్రజలకు 10,000 దళిత బంధు ఇక్కడ వచ్చేటట్టు కూడా మేము వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అత్యాచారాలు జరగడం జరుగుతుంది, దాని మీద కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అలాగే ఇవాళ దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు, మరి 3 ఎకరాల భూమి అన్నాడు, మరి ఈ కేసీఆర్ యొక్క స్వగ్రామంలో ఇంటికి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి మా గ్రామానికి కూడా మేము కూడా దళితులంగా ఉన్నాం, మాకు కూడా అవి వర్తించాలి. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల కూడా వేయలేదు. ఇప్పటి వరకు ఒక జయంతిని కూడా అధికారికంగా నిర్వహించలేదు ఎక్కడ కూడా. అంటే ఈరోజు దళితుల మీద ఎంత చిన్న చూపు ఉన్నది కేసీఆర్ కానీ అర్థం చేసుకోవాలి. 125వ జయంతి వరకు ఎన్టీఆర్ గార్డెన్ లో 125వ జయంతి వరకు 125 అడుగుల విగ్రహాన్ని కట్టిస్తానని మాటిచ్చి ఆ రోజు జీహెచ్ఎంసీలో ఓట్లు దన్నుకున్నాడు మా మోసపూరిత మాటలతో. ఈరోజు 125 కాదు 126వ జయంతి అయిపోయింది, ఇప్పటి వరకు ఆ మాటలు తుంగలో తొక్కి ఇలా పబ్బం ఎలుతున్న పాటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖబర్దార్. ఈరోజు ఏదైతే దళిత బంధు ఈరోజు ప్రవేశపెట్టినావో ఎక్కడ ఎలక్షన్లు అయితే అక్కడ పథకాలు హామీలు ఇచ్చి